నమస్తే అండి. నమస్తే సార్. ఈ జోగి రమేష్ చూడండి, వైసీపీలో దోపిడీ నా కొడుకులు అందరే, ఒక్కడిని మించిన వాడు ఒకడు, ఒక్కొక్కడు వేల కోట్లే. ఈ జోగి రమేష్ గాడు అగ్రిగోల్డ్ భూములు మొత్తం ఆడి పేరునా, ఆడి పెళ్ళం పేరునా, ఆడి కొడుకు పేరునా, ఆడి బంధువుల పేరునా, ఆడి చుట్టాల పేరునా మొత్తం రాయించేసుకున్నాడండి. అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ చెప్పేదండి, గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యి వీళ్ళు కూడా దాంట్లో ఇరుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది అన్యాయం అయిపోయారు. ఇప్పుడు ఆ భూములు వాటి మొత్తం జోగి రమేష్. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, అసలు అగ్రిగోల్డ్ బాధితులు అంతా కూడా మొత్తం అలా నష్టం అంతా కలిపినా 2,000 కోట్లు కూడా లేదు. 2,000 కోట్లు ఇస్తే మొత్తం అంతా సాల్వ్ అయిపోతారు, అందరికి డబ్బు అందిపోద్ది. ఓకే, కానీ ఇప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తులు హైదరాబాద్ లో గానీ ఆంధ్రాలో గానీ మిగతా బయట రాష్ట్రాల్లో కానీ ఉన్నాయన్నీ దాదాపు 20,000 కోట్ల వరకు ఉన్నాయి ఆస్తులే. అవి కొన్న భూములు కానీ పొలాలు కానీ 20,000 కోట్ల పైన ఖరీదు ఇప్పుడు ఆ భూములు. అసలు అగ్రిగోల్డ్ ఏం సార్, దాని గురించి డీటెయిల్స్ నాకేం అర్థం. అగ్రిగోల్డ్ ఏం లేదండి, ఇప్పుడు ఎవరన్నా రిటైర్ అయిపోయినాక వచ్చిన డబ్బులు కానీ అక్కడ ఎఫ్డి చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర. అగ్రిగోల్డ్ బ్యాంకు కంటే కొంచెం ఎక్కువ ఇస్తారు. ఈ రోజు ఇది ప్రైవేట్ సంస్థ, ప్రైవేట్ సంస్థ. తర్వాత రోజువారీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర ఇంటి షాప్కి ఇళ్ళకి తిరిగి 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు ప్రతిరోజు కలెక్ట్ చేసుకుంటారు అగ్రిగోల్డ్ వాళ్ళు. రోజుకు 100 దాస్తున్నాడు అనుకోండి, నెలకు 3,000 అందులో ఉంటది. సంవత్సరానికి వచ్చేప్పటికి 36,000 అవుతుంది. ఆ 36,000తో ఆడ చిన్న బంగారు వస్తువు కొనుక్కుంటాడు. ఆ పేదోడు ఎవరన్నా చిన్న వ్యాపారం చేసుకున్నాడు, అట్టిపళ్ళు అమ్ముకునేవాళ్ళు, ఇడ్లీలు అమ్ముకునేవాళ్ళు, బజ్జీలు అమ్ముకునేవాళ్ళు, ఇలా రోజువారీ కలెక్షన్స్ కొన్ని లక్షల మంది కట్టేవాళ్ళు దాంట్లో. ఆ డబ్బుని అంతా ఏం చేశారంటే అగ్రిగోల్డ్ వాళ్ళు భూములు కొన్నారు. వీళ్ళకి మరి వడ్డీ వేసి ఇవ్వాలి కదా జనాలకి, 7%, 8%, 9% బ్యాంకుల కంటే ఎక్కువ ఇవ్వాలి. కనీసం రూపాయి వడ్డీ వేసి ఇచ్చేవాళ్ళు. ఆ వడ్డీ ఇవ్వాలంటే మరి ఆదాయం ఉండాలి అగ్రిగోల్డ్ కి. అందుకని వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ డబ్బులతో భూములు కొనేవాళ్ళు. వీళ్ళు ఎక్కడెక్కడ కొన్నారు? మొత్తం ఆంధ్ర, ఏపీ, తమిళనాడు, కర్ణాటక చాలా చోట్ల కొన్నారు. వీటన్నిటికీ హెడ్ ఆఫీస్ ఎక్కడ సార్? హైదరాబాద్. వీటన్నిటికీ హెడ్ ఆఫీస్ ఏపీ. ఏపీ, హైదరాబాద్ లో కూడా ఉన్నాయి, అన్ని చోట్ల ఆఫీసులు ఉంటాయి. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ మొత్తం ఆఫీసులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఆ భూములు అమ్మి, ఆ ఈ భూములు కొని వెంచర్లు వేసి అమ్మి ఆ వచ్చిన లాభంలో ఈ ప్రజలకి. అగ్రిగోల్డ్ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు సార్? ఎన్ని కుటుంబాలు? దాదాపు ఉంటాయి ఒక 40-50 వేల మంది కుటుంబాలు ఉన్నాయి. మరి వీళ్ళు ఎప్పుడు బాబు గారి దగ్గర కానీ లొకేషన్ వచ్చారు? కిందసారి ఏంటంటే బాబు గారి ప్రభుత్వంలో వీళ్ళందరూ కలిస్తే బాబు గారు ఏంటంటే ఈ భూములన్నీ జప్తు చేసుకుని ఇవన్నీ అమ్మేసి వాళ్ళందరికి ఇవ్వాల్సిన ఇచ్చేసి ఇంకేమైనా డబ్బు మిగిలితే అగ్రిగోల్డ్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యారు. అప్పుడు ఈలోపు గవర్నమెంట్ మారిపోయింది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఏంటంటే ఈ భూములన్నీ లోకేష్ మింగేశాడని చెప్పి రోజు ఫేక్ ప్రాపకండా, మీకు తెలుసు కదా, వాళ్ళు ఏదైనా ఫేక్ ప్రచారం చేయాలంటే బ్రహ్మాండంగా చేస్తారు. లోకేష్ బాబు అగ్రిగోల్డ్ భూముల్ని చిన్నబాబు తినేశాడు అని చెప్పి రోజు సాక్షిలో రాసేవాళ్ళు, సాక్షి టీవీలో వేసేవాళ్ళు అని జనాలు నమ్మేశారు. అగ్రిగోల్డ్ వాళ్ళు కూడా తెలుగుదేశంకి వ్యతిరేకంగా ఓట్లేశారు కిందసారి ఎలక్షన్లో అగ్రిగోల్డ్ బాధితులు అందరూ. అంటే లోకేష్ ఈ భూములన్నీ తినేశాడనే మాట వాళ్ళు కూడా నమ్మారు. ఆ తర్వాత వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు, మీకు భూములన్నీ అమ్మేసి మీ డబ్బులు మీకు సెటిల్ చేస్తానని. ఆ భూములన్నీ ఎవరికి అమ్మాడంటే జోగి రమేష్ గారికి అమ్మేసి, అమ్మటం కాదు జోగి రమేష్ గారికి రాసేసి జోగి రమేష్ గారికి వచ్చిన లాభంలో జగన్మోహన్ రెడ్డికి వాటాలు. ఈ జోగి రమేష్ గారు దుబ్బేశాడు ఆ భూములన్నీ. ఇప్పుడు ఏం సార్ 20,000 కోట్లు? 20,000 వాళ్ళు ఆ రోజు పెట్టింది మొత్తం చూస్తే 2,000 కోట్లు. 2,000 కోట్లు ఇది ఎన్ని సంవత్సరాల క్రితం? దాదాపు 15 సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది. 15 సంవత్సరాలు అయింది. ఈ 15-16 సంవత్సరాల్లో వాళ్ళు కట్టింది పాపం 2,000 కోట్లు కూడా లేదు. అసలు అగ్రిగోల్డ్ సంస్థ వీళ్ళంతా ఫ్రాడ్ చేసి ఆ సంస్థను మూసేయకుండా ఉంటే సంస్థ చక్కగా నడిచేది, వాళ్ళకి అన్ని ఆ డబ్బులు కూడా ఇచ్చేది ఆ సంస్థ. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం వలన ఆ అగ్రిగోల్డ్ వ్యాపారం మీద ఓ ఎదవేడుపులన్నీ ఏడ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఏడ్చి ఆ సంస్థ మూసేసేదాకా నిద్రపోలేదు. సరే అదంతా ఒక ఎత్తు. ఆ 20,000 కోట్ల భూములు ఈ జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి కలిపి ఇద్దరు కలిపి దొబ్బేశారు. ముందు ఉన్నది జోగి రమేష్, వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దాని మీద ఏసీబీ
రైడింగ్స్ చేయిస్తుంది గవర్నమెంట్. జోగి రమేష్ కొట్టేశాడు భూములు అని చెప్పి ఆధారాలతో సహా మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏది పాత ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది ఇన్ఫర్మేషన్ మొత్తం చంద్రబాబు గారికి అందజేశారు. జోగి రమేష్ ఆ భూములన్నీ రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడని. ఇప్పుడు వాళ్ళ ఇంటి మీద నిన్న రాత్రి నుంచి 15 మంది పోలీసులు, ఏసీబీ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ ఇంటి మీద పడి మొత్తం అంతా గనక ఇబ్రహీంపట్నంలో తీస్తుంటే బోళ్ళన్ని ఆధారాలు దొరికినాయి, బోళ్ళన్ని డాక్యుమెంట్లు దొరికినాయి, ఆడు భూములు దొబ్బేసిన డాక్యుమెంట్లన్నీ ఆడింట్లో దొరికినాయి. ఆడి ఇల్లు చూడండి, అసలు ఎంత పెద్ద కోట కట్టాడు ఆడు చూడండి, ఎంత పెద్ద ఇల్లు చూడండి. ఆడు అడుక్కు తినేవాడు ఒకప్పుడు, వైసీపీలో చేరకముందు అడుక్కు తిని బతికేవాడు ఈడు. వీడికి అసలు తినడానికి తిండి కూడా ఉండేది. చూస్తున్నా ఇల్లు చూస్తున్నా, అసలు ఇదేమి ఇల్లు సార్. ఒకసారి శాంతి తెలుసుగా, శాంతి ఎవరు? విజయసాయిరెడ్డి దళిత మహిళ తెలుసు. ఆమె ఇంటికి జోగి రమేష్ ఇంటికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఇదే ఇంత పెద్ద కోటలాగా ఉంది. అసలు ఆమెకు ఒకళ్ళు కాదు, తాడేపల్లిలో ఒకటి, వైజాగ్ లో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి. మూడేళ్లలో ఆమె సంపాదించింది అక్రమంగా 1,000 కోట్లు. వెయ్యి కోట్లు దేవాదాయ శాఖలో జాబ్ అసిస్టెంట్ కమిషనర్. సాయిరెడ్డి గారి పుణ్యం అంటే సాయిరెడ్డికి భూములన్నీ దోచిపెట్టింది, సాయిరెడ్డి గారు ఇచ్చిన 100 కోట్లు ఇప్పుడు దొబ్బేసింది. అసలు దేవాదాయ శాఖకు సంబంధం లేని భూములు కూడా హ్యాండ్ఓవర్ చేసుకున్నారు. 100 ఎకరాలు సాయిరెడ్డికి రాసేసి సాయిరెడ్డి దగ్గర నుంచి 100 కోట్లు ఈడు నొక్కేసింది. సరే ఈడు చూడండి, జోగి రమేష్ ఈ మొత్తం పూర్తి ఆధారాలతో దొరికిపోయాడు, పట్టుబడ్డాడు. వీడు అరెస్ట్ అవటం పక్క, ఈ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు అనమాట ఇది. ఏసీబీ కేసులో వీడు పక్క అరెస్ట్ అవుతాడు. ఈడు బాబు గారు ఇంటి మీదకి వచ్చి ఒకరిని చంపేయండి, ఇంకా బాబు గారు ఏపీకి రాకుండా ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు ఒకరిని చంపేస్తే భయపడిపోతారండి. చాలా చేశాడు అప్పుడు, ఇటు చాలా ఓవర్ చేసేవాడు, నోటికి వచ్చిన బూతులు మాట్లాడేవాడు బాబు గారిని, లోకేష్ ని. అంటే బాబు గారిని తిడితేను, లేకపోతే మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేద్దామా, లేకపోతే బాబు గారి ఇంటికి డైరెక్ట్ గా వెళ్దామా? మంత్రి పదవి ఇచ్చేస్తాడు వెంటనే ఎలాంటివి చేస్తే. జగన్మోహన్ రెడ్డి వెంటనే మంత్రులు చేసేవాడు వాళ్ళని. అసలు మాధురి ఏం చేసిందని చెప్పి ఆమె వచ్చిన రోజే పదవి ఇచ్చారంట మాధురికి. ఆ పార్టీ అంతే ఇక, వైసీపీ బతికే అంత, జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానమే అంత. డెకాయిట్లు, స్మగ్లర్లు, దోపిడీలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, రేపులు చేసేవాళ్ళు, ఇలా కొంపలను కూల్చేవాళ్ళు. మీరు ఏ పేరన్నా చెప్పండి వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళు, జేబులు 500 లేని నందిగామ సురేష్ ఈరోజు ఎన్ని కార్లు, కాస్ట్లీ కార్లు, ఎన్ని 1,000 కోట్లు సంపాదించాడు. ఈడు జోగి రమేష్ కూడా అంతే. రోజే అతను ఒక కార్పొరేటర్గా కూడా పనికిరాడు సార్. పనికిరాడు నందిగామ సురేష్. అవును, అలాంటి వ్యక్తి ఒక ఎంపీగా ఒక 5 ఏళ్ళు ఇక లైఫ్ లాంగ్ నువ్వు గెలిచినా గెలవపోయినా నీకు పెన్షన్, అసలు నీకు ఆ పెన్షన్తోనే అవసరం లేదు. లేదు, 100 కోట్లు మింగేశారండి, ఒక్కొక్కడు 1,000 కోట్లే, ఒక్కొక్కడు 1,000 కోట్లు మింగేశారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. నేను ఆల్రెడీ చెప్పా, గత 5 సంవత్సరాలుగా వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ వీళ్ళు దోచుకున్న సొమ్ముతో ఆంధ్రప్రదేశ్ని అమెరికాగా మార్చవచ్చు, బంగారపు రోడ్లు వేయచ్చు. చూడండి, భూములన్నీ అగ్రిగోల్డ్ భూములన్నీ చిన్నబాబు కొట్టేశాడని చెప్పి సాక్షిలో ప్రతిరోజు రాసేది భారతి, భారతి రెడ్డి. అమరావతి రెడ్డిని ఏం చేయాలి ఇవాళ? ఇవాళ రెడ్ హ్యాండెడ్ గా జోగి రమేష్ దొరికాడు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే. మరి ఇప్పుడు భారతి రెడ్డిని ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు భారతి రెడ్డి సాక్షి పేపర్లు ఏమైనా సార్, లోకేష్ బాబు చిన్నబాబు మొత్తం అగ్రిగోల్డ్ భూములన్నీ దొబ్బేశాడని వీళ్ళు ధర్నాలు కూడా చేశాడు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ధర్నాలు కూడా చేశారు, అగ్రిగోల్డ్ భూములు ప్రజలు అమ్మేసి ప్రజలకు పంచిపెట్టాలి, చిన్నబాబు దొబ్బేశాడని చెప్పి రాసింది భారతి. సాక్షి టీవీలో ఆడున్నాడు కదా కొమ్మినేనోడు, నిమ్మరసం తాగినందుకు 28 లక్షలు, అలాగే ఒక ఎలకన పట్టుకోటానికి 1,34,00,000, చిప్స్ తినటానికి. అటు జగన్మోహన్ రెడ్డి తాగే వాటర్ బాటిల్ ఖరీదు 12,000 అంట ఒక్క బాటిల్. ఆయన వేసుకునే చెప్పులు కానీ, వేసుకునే చొక్కా ప్యాంట్లు కానీ, జేబులో పెన్ను సార్,
జేబులో పెన్ను ఉండదు కానీ ఓ పెన్ను ఉంది అంటే అది కూడా 100,000 రూపాయలు. గంటకి 12 లక్షలు ఇచ్చి నువ్వు ఫ్లైట్ వాడుతున్నావు అంటే అసలు ఏం చేయాలి సార్? తాడేపల్లి నుంచి తెనాలి దగ్గర దగ్గరగా నాకు తెలిసి ఒక 11 12 కిలోమీటర్లు ఉండదేమో. అవును, హెలికాప్టర్ ఈయన దగ్గర ఫోన్ లేదంటాడు. మొన్నేమో తెలుగుదేశంలోకి వైసీపీ ఎమ్మెల్యేని చేర్చుకున్నారంట అప్పుడు 2014లో. ఇప్పుడు వాళ్ళందరూ అంట మళ్ళీ అన్న నీ దగ్గరికి వచ్చేస్తాం, అన్న నీ దగ్గరికి వచ్చేస్తాం అని ఫోన్ చేశారంట జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ TV9లో రజనీకాంత్ దగ్గర కూర్చొనేమో నా దగ్గర ఫోన్ లేదు, నాకు నెంబర్ లేదు, నేను మాట్లాడిన అసలు ఫోనే లేదు నాకు, నాకు నాకు ఫోనే లేదు అని నడుపున్నా. మళ్ళీ నీకు రాట అనేది చూస్తున్నారు దేనికని? అసెంబ్లీ ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పి లెటర్ రాసినందుక, లేకపోతే ఇంక దేనికి? 900 మంది సెక్యూరిటీ అని హైకోర్టులో జడ్జి గారికి లెటర్ రాసినందుక మళ్ళీ నీ పార్టీలో కొత్త ఉంటుంది? అసలు నీ పార్టీకి రోజా రాజీనామా చేసింది కదా. అసలు అది కాదండి, ఒక ముఖ్యమంత్రి దగ్గర ఫోన్ ఉండదా? అంత అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఎలా మాట్లాడేస్తారండి జగన్మోహన్ రెడ్డి? రూపాయి జీతం దగ్గర ఫోన్ ఉండదా? ఎన్ని మాయ మాటలు చెప్పాడు సార్? నా జీతం రూపాయి, రూపాయి నాకు ఫోన్ ఉండదు, నువ్వు బెట్టింగ్ ఖర్చులు ఏందో అన్నీ చూసారుగా. ఏం సార్, ఈయన అధికారంలో ఉన్నప్పుడు 900 మంది సెక్యూరిటీ ఈయనకి 986 ఇతనికి అంటే ఒక పిఎంకి లేని సెక్యూరిటీ, ఏ సీఎంకి లేని సెక్యూరిటీ ఈయనకి ఎందుకు ఇచ్చారు? నెలకి 6 కోట్లు ఖర్చు ఎందుకు ఇచ్చారు? ఇన్ని కేసులు ఉన్నందుక, ఇంత ఇన్ని వేల లక్షల కోట్లు అక్రమంగా సంపాదించినందుకు. ఇవ్వటం కాదు, ఆయనే పెట్టుకున్నాడు సెక్యూరిటీని. ఆయనకి భయం, చావు భయం, చంపేస్తారు అని భయం ఆయన్ని. ఎన్నో అక్రమాలు చేశాడు. ఇప్పుడు బ్రెజిల్ నుంచి 25,000 కేజీలు గంజా ఇది డ్రగ్స్ తెప్పించాడు, వాళ్ళకి 8,000 కోట్లు ఎగ్గొట్టాడంట. అలాగే గంజాయి పంటలో పెద్ద పెద్ద డాన్స్తో కలిసి వ్యాపారం చేశాడు. ఏది మహారాష్ట్ర, అటు కర్ణాటక కూడా గంజాయి సప్లై. ఏ స్టేట్లో గంజాయి దొరికినా కూడా దానికి హెడ్ ఆఫీస్ ఆడంటే వైజాగ్ ఏపీ. ఆ గంజాయి డాన్లు అందరితో కూడా వీడికి భయం ఉంది, చావు భయం, చంపేస్తారని థ్రెట్ ఉంది. అలాగే పెద్దిరెడ్డి మనుషులు దోపిడీ చేస్తారు 1,000 కోట్ల భూములు, భూదందాలు. అలాగే ఎర్రచందనం చైనాకి సప్లై చేయటం ఇండియా నుంచి, వాళ్ళకి ఎంతో డబ్బు ఎగ్గొట్టారంట వాళ్ళకి స్మగ్లర్లకి. సో ఈ ఇంటర్నేషనల్ డాన్స్ తోటి బోలంత మందితో సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. నాకు రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు కానీ నేను మాత్రం వెల్ సెటిల్ అయిపోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా చంపేస్తారేమో ఇంటర్నేషనల్ డాన్స్ అని చెప్పి 986 మంది సెక్యూరిటీ. ఇంతకీ కోర్టు ఏం తీర్పు ఇచ్చింది సార్? ఆ 900 మంది సెక్యూరిటీ కావాలంటే తీర్పు ఏం రాలేదు. ఇంకా తీర్పు వస్తుంది ఎప్పుడు? కోర్టు ఇవ్వదు. Z+ కేటగిరీ ఇచ్చారు చాలు మాజీ ముఖ్యమంత్రిగా. ఇప్పుడు ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే, అసెంబ్లీకి కూడా రాని ఎమ్మెల్యే. ప్రజలకు ఏం సేవ చేయడు, అసలు ప్రజల్లో తిరగడు, ప్రజల్లో ఉండడు. ఆయనకి ఎందుకు ఇస్తారండి సెక్యూరిటీ 986 మందిని? కోర్టు పిచ్చిదా? అసలు నువ్వు శుక్రవారం ముత్తైదు, నువ్వు ప్రతి శుక్రవారం వెళ్ళాలి. శుక్రవారం కాదు, ప్రతిరోజు కూడా నీ మీద ఉన్న కేసులకి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలకి. వీడు చూడండి, అసలు జోగి రమేష్ లాంటి వాళ్ళని వీళ్ళందరినీ పెట్టుకొని ఈ దోపిడీ ఏంటండి? ప్రజల సొమ్ము ప్రజలకు పంచుతానని చెప్పి తప్పుడు మాటలు, తప్పుడు హామీలు ఇచ్చాడు 2019 యాత్రలో. ఆయన పాదయాత్ర చేశాడు కదా, ఆ పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులు బోల్డ్ మంది ప్రతి ఊర్లోనూ కలిసేవాళ్ళు, వాళ్ళందరికీ న్యాయం చేస్తానని. మీకు అప్పుడు పాదయాత్ర చేసింది ఆయన ఎందుకు పాదయాత్ర చేశాడంటే ఎక్కడెక్కడ ఏమేమి భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ సంపద వచ్చింది, మనం ఏదే దోచుకోవచ్చు, పదవిలోకి వస్తే ఎలా నొక్కేయచ్చు. ఆయన ఏం ఊరక పిచ్చోడై తిరగల, మొత్తం ఎక్కడెక్కడ ఏ దేన్ని వదిలిపెట్టారు చెప్పండి? అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తానని చెప్పినోడు అన్ని సెటిల్ చేస్తానని. మీకు రీసెంట్గా వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు, చనిపోయినప్పుడు ఎవరన్నా తండ్రి చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్తారు ఎవరైనా? ఇతను అక్కడ కూడా వెళ్ళలేదు తెలుసా మీకు? అప్పుడు హైదరాబాద్లో ఉన్నాడంట. కానీ అతని వీరాభిమానులు మాత్రం నిజంగా అతని శవం దొరికిన దాకా అక్కడ పోస్ట్ మార్టం ఎక్కడ జరిగింది? వైఎస్ రాజశేఖర్ రెడ్డిది కర్నూలులో జరిగిందంట పోస్ట్ మార్టం. అవును, అక్కడ కూడా వెళ్ళలేదంట శవాన్ని తీసుకొచ్చే, అక్కడ కూడా లేడంట. శవ రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు, శవం దగ్గరికి వెళ్ళలేక. అప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలి సొంతకాయలు సేకరణలో ఉన్నాడు. అప్పుడు ఆఖరికి తండ్రి శవాన్ని 3 ముక్కల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నప్పుడు కూడా
అక్కడ కూడా ఎమ్మెల్యేలతో అందరితో మాట్లాడుతున్నాడంట కాంగ్రెస్ ఎమ్మెల్యే. అసలు ఇంట్లో ఇక్కడ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ రాజకీయ నాయకులు మొత్తం ఇంట్లోకి వెళ్ళేస్తే వాళ్ళు ఏడుతున్నారు, వీళ్ళేమో ఒక్కొక్కళ్ళు సీఎం సీట్ నాకు వచ్చిందా నాకు వచ్చిందా అనుకుంటున్నారు. సరే ఆ దరిద్రం తర్వాత మాట్లాడుకుందాం. ఈ జోగి రమేష్ గారు లాంటి వాడికి ప్రజలకు ఇస్తాను ఇస్తానని చెప్పి తెలుగుదేశం మీద బురద అంతా జల్లి లోకేష్ తినేసాడు భూములన్నీ అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాడు. ప్రజలకి అగ్రిగోల్డ్ బాధితులకి డబ్బు ఏసీబీ అధికారులు మొత్తం ఆధారాలతో సహా మొత్తం బయట పెడతారుగా. ఓకే, మీరు ఎన్ని దోచుకున్నారు, ఇప్పుడు 1,000 కోట్లు అయ్యింది, ఆ ఆస్తులు మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, పక్క రాష్ట్రాల్లో కావచ్చు, కర్ణాటక తమిళనాడు ఈ భూములన్నీ ఈడు దొబ్బేశాడు. ఈడు కామ్గా ఉన్నాడు అందుకనే నోరెత్తకుండా. ఇప్పుడు మక్కిలు ఎరగదీసి లోపలేస్తారు ఇప్పుడు తీసుకొచ్చి. థర్డ్ డిగ్రీ పెడితే కానీ ఈడు ఉన్నాయన్నీ బయట పెట్టాడు. ఈడు నాదేముంది, నేను 1 రూపాయి తీసుకుంటే, నేను 10 రూపాయి కాదు, నేను 1/2 తీసుకుంటే 30 అలా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు అని చెప్తాడు. వీటితో పాటు ఆడు ఇరుక్కుంటాడు కదా. అప్పుడు ఆల్రెడీ వంగల్పూడి అనిత గారు ఉన్నారు, ఫస్ట్ అరెస్ట్ నీతోనే మొదలవుద్ది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు వంగల్పూడి అనిత గారు. ఏమో సార్, ఈ వార్నింగ్లు అయితే చూస్తున్నాం కానీ కేసులు మాత్రం బాగా ఫైల్ అవుతున్నాయి. 307 కేసు ఫైల్ అయిన తర్వాత కూడా అతని మీద యాక్షన్ తీసుకోలేదు అనే బాధ మాకు ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ విసురుతున్నాడు, నన్ను అరెస్ట్ చేసే దమ్ము న్యాయ వ్యవస్థకు లేదు, భారత న్యాయ వ్యవస్థకు లేదు, దాన్ని ఎవరు ఏం పీకలేరు, ఏ జడ్జిలు ఏ కోర్టులు నన్ను ఎవరు పీకలేరు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తన మీద ఉన్న కేసులకి, తన చేతిలో ఉన్న సూట్ కేసులకి సూట్ కేసులతో సమాధానం చెప్తున్నాడు కాబట్టి నిన్నెవరు ఏం పిలవట్ల. నువ్వు కేంద్రాన్ని మేనేజ్ చేస్తున్నావు, కోర్టుల్ని మేనేజ్ చేస్తున్నావు, ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ఇలా మేనేజ్ చేసేవాళ్ళు ఎవడు బతికిన దాఖలాలు చరిత్రలో లేవండి. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇలాగే డబ్బు ధనయజ్ఞం అని చెప్పి జలయజ్ఞంలో ధనయజ్ఞం చేసి 100,000 కోట్లు దోచేసి జగన్మోహన్ రెడ్డికి 43,000 కోట్లు దోచిపెట్టాడు. సార్ కోర్టులకి దొరకలేదు, కేసుల్లోనూ దొరకలేదు, కానీ చివరికి తప్పించుకోగలిగాడా ఆ భగవంతుడి చేతుల్లో నుంచి? తప్పించుకోలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి కూడా పిచ్చోడు, ఈ డబ్బు అంతా పెట్టి కాపాడుకోవచ్చు, కోర్టులకి జడ్జిలకి లంచాలు ఇచ్చి బయటకు ఉండిపోవచ్చు తిరిగిపోవచ్చు అనుకుంటున్నాడు. కానీ ఆ భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా ఆత్మసాక్షి, పైనుంచి చూసేవాడు, ఆయన వదిలిపెట్టాడు ఎవరిని. ఇలా 1,000 కోట్లు సంపాదించి అలా రోడ్ల మీద తిరిగేద్దాం బతికేద్దాం అనుకున్నాడే ఆయన లెక్కలు తేలుస్తాడు పైన ఉన్నాడు. ఇంకా ఎన్నాళ్ళు కాపాడతారు? అది 11 ఏళ్ళుగా బెయిల్ మీద బతుకుతా, 6 జడ్జిలు మారిపోయారు. అవును, 3041 వాయిదాలకు వెళ్ళలేదు. టైం వస్తే అలాగే వస్తుంది. రాజశేఖర రెడ్డి చనిపోతాడని మీరు ఊహించారా? ఆ రోజు ఎలా చనిపోతాడో చూసారా? అలా తెలుసా మీకు అలా చనిపోతాడని? ఎవరు దేవుడి జోలు పోయిన వాళ్ళు ఎవరు బతుకున్నారు? సడన్ గా జరుగుతుంది అది, అట్లాంటి ఉపద్రవం ఒకటి వచ్చి పడుతుంది ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు బతికున్నా కూడా జగన్మోహన్ రెడ్డిదే నాకు తెలిసి అది బతుకు కాదు. ఒక సీఎంగా చేసిన వ్యక్తి, 151 సీట్లు వచ్చిన వ్యక్తికి కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటే ప్రజలు నువ్వు ఆ రోజే చచ్చిపోయినట్టు. ఎప్పుడైతే నీకు 11 సీట్లు వచ్చినాయో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయిన దాని కింద లెక్క. అసలు భయంతో చచ్చిపోతున్నాడండి. ఆయనకి ఎన్ని కొంపలు ఉన్నాయో మీకు తెలుసు కదా, ఎన్ని కోట్లు ఉన్నాయో, ఏ కోట్ల 26 ప్యాలెస్లు బయటపడ్డాయి, ఒక్క దాంట్లోనే ఉండగలుగుతున్నాడా? ఎక్కడ ఉంటున్నాడు అంతే మరి. నువ్వు అన్ని గదులు పెట్టుకుని ఒక గదిలో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నావా? రాత్రి పడుకున్న వెంటనే నిద్రపట్టగలుగుతుందా? నువ్వు ఏ రోజు ఎట్లా ఉంటావో తెలీదు సార్. నా తెలిసి శుక్రవారం వస్తుంది అంటే మాకు భయం పడుతుంది. మళ్ళీ ఎవరిని చేస్తాడు అది? యాక్చువల్గా శుక్రవారం అంటే కోర్టుకు వెళ్ళాల. మీరు చూడండి, ఈరోజు చెప్తున్నాను, ఈరోజు మంగళవారం, రేపు శుక్రవారం, దేవుడి దయ వల్ల నేను ఏమీ కాకూడదని కోరుకుంటున్నా. కానీ మనం ఎందుకు భయపడతాం? వైసీపీ వాళ్ళు భయపడాలి, వాళ్ళని లేపుతాడు, వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ నాయకుల్ని లేపుతాడు, మన జోలికి రాడు. కానీ లేపేసి ఆ నింద మన మీద వేస్తున్నాడు సార్. మనం తిప్పి కొడుతున్నాం కదా, ఆడు చేసే జనాలు చూస్తున్నారు కదా, జనాలకు అర్థమైపోయింది వీడి నాటకాలు, వీడి డ్రామాలు, వీడు చేసే అన్ని ప్రజలకు తెలుసు. మీరు కరెక్ట్గా చూడండి, వినుకొండ సంఘటన వెళ్ళింది శుక్రవారమే. అవును, నంద్యాల వెళ్ళింది శుక్రవారమే. మీకు ఇంకో శవం గనక మళ్ళీ
కనుక వైసీపీకి చెందిన వాళ్ళు వచ్చినా గానీ అది మళ్ళీ శుక్రవారం. ఒక క్వశ్చన్ అడుగుతా చూడండి, మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి? ఎన్ని ఉంటాయి సార్? ఒక మూడు గదులు ఉంటాయి. మూడు గదుల్లో మీరు ఒక గదిలో పడుకుంటారు కదా, హాయిగా పడుకుంటారా? ప్రశాంతంగా మీకు ఏమైనా భయం ఏమైనా ఉంటుంది ఎవరిని వచ్చి చంపేస్తారు? అసలు పడుకుంటే లేవని కూడా లేవని సార్. ఈ దరిద్రుడు రాకపోతే అసలు నేను గుంటూరు దాటి వచ్చేవాడిని కాదు కదా. ఇంట్లో మీరు ప్రశాంతంగా పడుకుంటారు కదా. ఉన్నది ఒక ఇల్లు, ఈడికి ఎన్ని కొంపలు ఉన్నాయి, ఎన్ని పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి, ఒక్కొక్క కోటలో ఎన్ని గదులు ఉన్నాయి, ఏ గదులు ఉన్నాయి, ఆడు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాడా ఇప్పుడు? ఎక్కడ నిద్రపోగలుగుతున్నాడు? 186 మంది సెక్యూరిటీ కావాలని అడుగుతున్నాడంటే ఆడు ఎన్ని పాపాలు చేసి ఉంటాడు, ఎన్ని పాపాలు చేసి ఉంటాడు? ఇది అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర అని చెప్పి ఒక సినిమా తీస్తే ఎందుకు? ఇవాళ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, అగ్రిగోల్డ్ బాధితుల్ని ఇంతమందిని తప్పుదారి పట్టించి లోకేష్ తినేశాడని చెప్పి నమ్మించాడు. ఇవాళ ఇంతా కలిసి జగన్మోహన్ రెడ్డిను జోగి రమేష్ కలిసి దోచుకున్నాడు. అగ్రిగోల్డ్ ప్రజలకే కాదు ఏపీ ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు మీరు చూడండి. ఇప్పటిదాకా మళ్ళీ అధికారంలోకి వస్తాను, మళ్ళీ అధికారంలోకి వస్తాను అంటున్నాడు, ఒక్కొక్కడిగా బయటపడుతున్నాయి. ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు? ఎందుకు 900 మంది సెక్యూరిటీ అడుగుతున్నాడు? మరి అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఇంకా తెలుసుకోండి. ఆ గెలిచిన పకోని సీట్లు ఉన్నాయి చూశారు, ఇంకా వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం. ఒక్క విషయం చెప్తాను నేనండి, ఇప్పుడు అగ్రిగోల్డ్ వీళ్ళిద్దరు కలిసి దోస్తారని ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది, అగ్రిగోల్డ్ బాధితులకి తెలిసిపోయింది కదా. ఓకే, యోగి రమేష్ను జగన్మోహన్ రెడ్డి దోచేసుకున్నారు, మొత్తం అంతా దొబ్బేశారని తెలిసిపోయింది. వాళ్ళు దాదాపు 50,000 మంది పైన బాధితులు ఉన్నారు, అగ్రిగోల్డ్ బాధితులు. ఇంటింటికి తిరిగి డబ్బులు కట్టించుకుని చాలా మంది చనిపోయారు కూడా. ఇంటింటికి తిరిగి డబ్బులు కట్టించుకుని ఏజెంట్లు బాధ్యత పడ్డారు. అప్పుడు చాలా మంది ఆ ఏజెంట్ల మీద ఇళ్ల మీదకి వెళ్ళి కొడితే వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోయారు ఏజెంట్లు. మీకు ఓ మాట చెప్పమంటారా, ఆ ఏజెంట్లు ఎవరున్నారు తెలుసా? గవర్నమెంట్ జాబులు చేసి రిటైర్డ్ అయిన వాళ్ళు ఏజెంట్లు కొన్నారు. వాళ్ళు చాలా మంది గౌరవంగా బతికేవాళ్ళు, వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. అంటే వాళ్ళు ఎంత మండిపోతూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి బయట కనిపిస్తే నా కొడుకుని చంపేద్దామని, అది భయం. అలా ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అడిగి 986 మంది సెక్యూరిటీ కావాలని అడుగుతున్నాడు. అగ్రిగోల్డ్ బాధితులు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు కనిపిస్తే వదిలిపెట్టరు. ఇట్లా ఎన్నో ఎన్నో రకాలుగా హింస పడిన ప్రజలు ఉన్నారు, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టరు, బయటికి వస్తే చంపేస్తారు అన్ని. కనీసం నువ్వు ఎవరితో హ్యాపీగా ఉంటున్నావు? నీ పిల్లలతో హ్యాపీగా ఉంటున్నావా? కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉంటున్నావా? కనీసం ప్రజల్లోకి వస్తున్నావా? ఒక సీఎంగా ఉంటాను అంటావు, అధికారం ఇస్తేనేమో ప్రజల్లోకి రావు, అధికారం పోయినాక శవ రాజకీయాలు చేయటానికి మాత్రం వస్తావు. మరి మీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మీ ఎంపీలు కానీ చేసే అరాచకాల గురించి, చేసే కార్యక్రమాల గురించి నువ్వు ఎక్కడ ఎందుకు మాట్లాడవు? ఎవరన్నా జర్నలిస్ట్ కనుక క్వశ్చన్లు అడిగితే వాళ్ళని చంపేయటానికి సిద్ధపడతావు. వాళ్ళు క్వశ్చన్లు అడుగుతున్నారు అంటే ఇంకా అయిపోయింది, నా టైం అయిపోయింది, నేను వెళ్తున్నాను అంటావు. తెలీదు మరి అడిగిన దానికి సమాధానాలు ఎందుకు చెప్పు? రాదు, తెలీదు, అడిగా ఆన్సర్లు చెప్పలేడు. ఎందుకంటే అది చేసిన దొంగతనాల గురించి వాళ్ళు అడుగుతూ ఉంటారు. 60లో తండ్రులు ఎట్లా అవుతున్నారు, 20లో వాలంటరీ జాబ్లు ఎట్లా చేస్తున్నారు ఏపీలో అని నేను క్వశ్చన్ అడుగుతా జగన్మోహన్ రెడ్డిని. దానికి ఏం సమాధానం చెప్తాడు చెప్పండి. దీంతో పాటు జోగి రమేష్ని అడగండి, ఫైనల్ గా క్లోజ్ చేస్తాను. జోగి రమేష్ ఇన్ని దోపిడీలు చేసిన దొంగ, ఆడి నీతి కబుర్లు పత్తి కబుర్లు చెప్పేవాడు? లేదు సార్, పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే గానీ సమాధానం బయటకు రాదు. థర్డ్ డిగ్రీ చేస్తే ఇక అప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చింది. అతను ఒక 75% నాకు 25% ఇచ్చాడు, నాదేముంది అని చెప్తాడు. ఇప్పుడు 20,000 కోట్లు ఏం సార్ మరీ దారుణంగా. ఓకే, చూద్దామండి జోగి రమేష్ మీద ఈరోజు సాయంత్రంలోపు ఇంకా చాలా వివరాలు బయటికి రాబోతున్నాయి. తర్వాత మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ వీడి గురించి మాట్లాడుకుందామండి. థ్యాంక్ యూ సార్.